స్వతంత్ర సమర యోధుడు భారత రత్న మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అబుల్ కలాం విద్య అభివృద్ధి కోసం చేసిన కృషిని మంత్రి కొనియాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి పేద బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య పోషకాహారాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జే శ్రీకృష్ణ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్ కమర్తపు మురళి, పలువురు నాయకులు పాల్గొన్నారు. మౌలానా కబుల్ ఆజాద్ గారు భారతదేశంలో ఎన్నో సేవలు చేశారు. ఆ రోజు మక్కాలో పుట్టి 1888 పుట్టి తర్వాత గాంధీ గారి సేవలు చూసి భారతదేశం వచ్చి గాంధీ గారితో మనం కూడా పోరాడాలని ఆ రోజున చాలా ఉద్యమాలు చేశారు. గాంధీ గారితో పాటు చాలా ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఉద్యమం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ముస్లిం సోదరులు పాకిస్తాన్ పోతుంటే, అయ్యా మీరు పాకిస్తాన్ పోకండి, మన నెహ్రూ గారి నాయకత్వంలో మరియు గాంధీ గారి నాయకత్వంలో మనం అందరం ఇక్కడ చాలా భారతదేశంలో ఉండి మనం చాలా కష్టపడని ఒక పిలిపించాం. ఈరోజు ఈ భారతదేశంలో ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారంటే అది కేవలం ముఖ్యంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు. ఆయన మాట విని ఇవాళ మేము ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారంటే కేవలం ఆయన ఒక పిలుపు కోసం ఇక్కడ ఉన్నాం. తర్వాత భారతదేశంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ గారి ప్రైమ్ మినిస్టర్లో మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చేశారు. చాలా సేవలు చేశారు. ఇవాళ భారతదేశంలో ప్రతి చోటు ఇవాళ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటారు. అందుకే నేను ఒకటే అపీల్ చేస్తున్నాం, మేము భారతదేశంలో ముస్లిమ్స్ ఒక ఐక్యత, ఒక హిందువులు ముస్లిమ్స్ సిక్కులు అందరూ ఐక్యతంగా ఉంటున్నాం.